సదాశివపేటలో రైతుల ఆత్మహత్యకు నిరసనగా చనిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఈ విషయంపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో నకిలీ పత్తి విత్తనాల వలన 4,000 ఎకరాల్లో 400 మంది రైతులు నష్టపోయారని అగ్రికల్చర్ అధికారులు ధృవీకరించి 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వడం లేదు. నష్టపరిహారం ఎకరాకు 17,280 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అగ్రికల్చర్ అధికారులు కంపెనీలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ఇప్పటి వరకు ఈ నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం కట్టించడం లేదు. ఎకరాకు 25 నుంచి 50 వేల వరకు పత్తి మీద పంట నష్టపరిహారం, పంటలకు పెట్టుబడి పెట్టిన రైతులు పెద్ద ఎత్తున అప్పులు పెరిగిపోయి గొడవమంటూ ఏడుస్తూ ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి సదాశివపేట మండలంలో దాపురించింది. 10 మంది రైతులు చనిపోతే ఇప్పటికే ఒక ఇద్దరికి మాత్రమే కంటు తుడుపు చర్యగా 6 లక్షల రూపాయల చెక్కులు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ కుటుంబాలని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపైన క్రిమినల్ కేసులు పెడతాము, వాళ్ళను జైల్లో పెడతాము అని చెప్పేసి పీడీ యాక్ట్ పెడతామని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటికీ సదాశివపేట మండలంలో 44 షాపులు దుర్మార్గంగా నకిలీ విత్తనాలని సరఫరా చేస్తే ఏ ఒక్క షాప్ మీద ఇప్పటిదాకా క్రిమినల్ కేసులు పెట్టలేదు, ఏ ఒక్క కంపెనీ మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెడతారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. చూసి ఈ కలెక్టరేట్ దిగ్బంధం చేస్తాం, అవసరమైతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రైతాంగానికి న్యాయం జరిగే వరకు వాళ్ళ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం.